చూస్తున్నాం. ఇంటర్ బోర్డులో అవకతవకలపై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఏదైతే రీవెరిఫికేషన్ కావచ్చు, రీకౌంటింగ్ పై కౌంటర్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది. గ్లోబరీనా సంస్థకి ఇచ్చిన నోటీసులపై పిటిషనర్ వాదనలు వినిపించనున్నారు. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిపోర్ట్ను ఇంటర్ బోర్డు ఇప్పటికే కోర్టుకు సమర్పించింది. చనిపోయిన 26 మంది విద్యార్థుల జవాబు పత్రాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలని కూడా గత విచారణలో ఆదేశించిన హైకోర్టు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియాపై కూడా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ నేను తెలుసుకుందాం. సురేష్, మనం చూస్తున్నాం ఈసారి ఇంటర్ బోర్డు అవకతవకలపై కావచ్చు, ఏదైతే మార్కుల మూల్యాంకనం కావచ్చు, అలానే 26 మంది విద్యార్థుల బలవన్ మరణాలకు సంబంధించి కూడా కావచ్చు, హైకోర్టు ఏం చెప్తోంది, హైకోర్టు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంటర్ బోర్డు అవకతవకలపై కూడా నేడు మరోసారి హైకోర్టు విచారణ జరగనుందని చెప్పొచ్చు. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పై కూడా ఈ రోజు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుందని చెప్పొచ్చు. గ్లోబరీనా సంస్థకి ఇచ్చినటువంటి నోటీసులపై కూడా ఈ రోజు పిటిషనర్ వాదన కూడా వినిపించనున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రిపోర్ట్ ను కూడా ఇంటర్ బోర్డు ఇప్పటికే కోర్టుకు సమర్పించింది. అయితే చనిపోయినటువంటి 26 మంది విద్యార్థులు జవాబు పత్రాలను సిద్ధం చేసి పెట్టుకోవాలంటూ కూడా గత విచారణ కూడా ఆదేశించింది అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఆత్మహత్యలు చేసినటువంటి విద్యార్థుల కుటుంబాలకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియాపై కూడా ఈ రోజు ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఏదైతే హైకోర్టు ఇంటర్ ఫలితాల వివాదంపై కూడా విచారణ కూడా గత కొనసాగుతుందని చెప్పొచ్చు. పునర్పరిశీలనకు సంబంధించి కూడా ఫలితాలు అన్ని జవాబు పత్రాలు సహా వెల్లడించాలని కూడా హైకోర్టు ఇంటర్ బోర్డు కూడా గత నెల ఏదైతే గత 6 తారీఖున కూడా తెలిపింది. పునఃపరిశీలన పూర్తి వివరాలతో కూడా హైకోర్టు అఫిడవిట్ సమర్పించాలంటూ కూడా ఏదైతే ఈ నెల ఈ రోజు కూడా మళ్ళీ ఇంకోసారి కూడా విచారణ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటర్ బోర్డు వివరాలకు సంబంధించి కూడా అనేక రకాలు కూడా ఈ రోజు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది విద్యార్థుల ఆత్మహత్యకు సంబంధించి కూడా ఎక్స్గ్రేషియర్ లో కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే అయితే మరణించినటువంటి విద్యార్థులు రీవెరిఫికేషన్ రీకౌంట్ కు సంబంధించినటువంటి జవాబు పత్రాలు కూడా ఇప్పటికే ఆన్లైన్ లో ఉంచారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ రోజు హైకోర్టుకు సమర్పించాలని చెప్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ అవకతవక మార్కుల అవకతవకలకు సంబంధించి కూడా గ్లోబరీనా సంస్థ డిజిటల్ ఏదైతే టెక్నాలజీ ప్రాబ్లం వల్ల కూడా సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల కూడా ఈ రోజు చివరిగా కూడా ఒక కొలికొచ్చే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. గౌరవ సురేష్, ప్రధానంగా మనం చూస్తున్నాం ఏదైతే ఇంతవరకు ఇంటర్ బోర్డు కావచ్చు, ఈ విషయంలో ప్రభుత్వం కావచ్చు, అయితే గ్లోబరీనా సంస్థ కూడా ఏమని పేర్కొంటోంది, ఇంత అవకతవకలకు సంబంధించి మార్కుల మూల్యాంకనకు సంబంధించి వాళ్ళందరి స్పందన ఏ విధంగా ఉంది, గ్లోబరీనా సంస్థకు టెండర్ ని రద్దు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కోర్టు. యా, ముఖ్యంగా మొదటగా ఇంటర్ ఫలితాలు వెల్లడించిన తర్వాత గ్లోబరీనా సంస్థకు మొదటిసారిగా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇలాంటి మార్కుల అవకతవకలు జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు ముందు ఇటు ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు కూడా నిరసన కూడా వినిపించాయి. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీ కూడా ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన అనంతరం కూడా కొన్ని లోటుపాట్లను కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన అనంతరం ఏదైతే ఈ పేపర్లు దిద్దినటువంటి కొంతమంది లెక్చరర్స్ ని కూడా సస్పెన్షన్ చేయడం కూడా పడిందని చెప్పొచ్చు. ఇంటర్ బోర్డు చెప్పుకున్నటువంటి కొన్ని విషయాల పట్ల పరిశీలించినట్లయితే ఈసారి ఏదైతే కొంతమేర వాస్తవాలు జరిగాయి. కొంతమీద డిజిటల్ టెక్నాలజీ ప్రాబ్లం వల్ల కూడా ఏదైతే కొన్ని మార్కులకు బదులు ఇంకో మార్కులు కూడా వేయడం జరిగిందని కూడా ఒప్పుకుంటుందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా బాలల హక్కులకు సంబంధించినటువంటి కొంతమందికి
నేతలు కూడా గతంలో హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఎస్టిగేషన్ సంబంధించి ఏదైతే ఆత్మహత్యకు పాల్పడినటువంటి విద్యార్థులకు కూడా సరైన న్యాయం జరగాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మొదటి సంవత్సరం వచ్చినటువంటి మార్కులకు మరి ద్వితీయ సంవత్సరం వచ్చినటువంటి మార్కులకు వ్యత్యాసమైనటువంటి నేపథ్యంలో మొత్తం టోటల్ గా ఉన్నటువంటి ఒక ప్రకారం కూడా ఇంతే ఇంటర్ బోర్డు కూడా సమర్పించారు. కానీ రీవియరెక్షన్ రీకౌంట్ సంబంధించి కూడా కొంతమేర సమయం అడిగింది. సమయం అడిగినంత తర్వాత కూడా మళ్ళీ ఇలాంటివి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా అనేక చర్యలు తీసుకున్న కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికీ పెట్టింది. ఇటు ప్రభుత్వానికి కానివ్వండి, ఇంటర్ బోర్డు కూడా హైకోర్టు ముట్టికాయ కూడా వేసిందని చెప్పొచ్చు. దీన్ని ముఖ్యంగా ఈ రోజు ఏదైతే రీవెరిఫికేషన్ రికార్డ్ సంబంధించినటువంటి కంప్యూటర్ లో ఏర్పాటు చేసినటువంటి జవాబు పత్రాలను కూడా పరిశీలించాలి. ఇలాంటి తప్పుదాలు కూడా ఏర్పడకుండా కూడా ముఖ్యంగా నాకు అన్ని రకాలు కూడా అభిరెట్ దాఖలు చేయాలని కూడా చెప్పారు. ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి కొంతమంది అడ్వకేట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ రోజు దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. విచారణ కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సురేష్, ప్రధానంగా నిన్ననే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. కొంచెం ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ వల్ల కూడా ఆలస్యమైందని కూడా ఏదైతే ఉన్నత విద్యామండలి శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా ఉద్రిక్తత కూడా చల్లారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంటర్ బోర్డు ముందు దాదాపు 20-25 రోజులుగా ఆందోళన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా. ముఖ్యంగా ఈ సంవత్సరం జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి విద్యార్థుల స్పందన కావచ్చు, వారి తల్లిదండ్రుల స్పందన ఏ విధంగా ఉంది, వారి భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా ఏమని కోరుకుంటున్నారు? మొదటిసారిగా ఏదైతే ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా ఎంసెట్ ఫలితాలు కూడా కొంతమేర లేట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటికైతే విద్యార్థులు కానివ్వండి మరి తల్లిదండ్రులు కూడా ఇప్పటికి కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఏదైతే కంప్యూటర్స్ ముఖ్యంగా ఆన్లైన్ లో పెట్టినటువంటి జవాబు పత్రాలు కూడా కొంతమేర తప్పుదాలు జరిగిందంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైతే ఇంటర్ బోర్డు కానివ్వండి ఇటు ప్రభుత్వం కానీ కూడా దీనికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అదే రకంగా ఎంసెట్ లో వచ్చినటువంటి మార్కుల దృష్ట్యా మరి ఇంటర్ ఫలితాలు వెల్లడించిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎంసెట్ ఎప్పుడో ఫలితాలు వెల్లడించాలి. కానీ ఏదైతే ఇంటర్ బోర్డు జరిగినటువంటి అవకతవకల మార్కులకు సంబంధించి కూడా ఈ రకంగా లేట్ అయింది. ఇప్పటికైతే మొదటగా ఏదైతే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వం కూడా కొంతమేర దృష్టి సారించాలి. అదే రకంగా అన్యాయం జరిపినటువంటి విద్యార్థులకు కూడా సరైన న్యాయం జరగాలంటూ కూడా ఇంకా వాళ్ళు ఏదైతే ఇంటర్ బోర్డును కూడా ముట్టడిస్తున్నా ఉన్నారని చెప్పొచ్చు. విద్యార్థి సంఘాలు కానివ్వండి, తల్లిదండ్రులు కూడా వారి ఆవేదన కూడా ప్రభుత్వం చెప్పుకొస్తున్నారు. ఈ రోజు మరి పిటిషన్ దాఖలు చేసి హైకోర్టులో కూడా విద్యార్థులకు సంబంధించి కూడా విచారణ కూడా పూర్తి అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించి కూడా ఈ రోజు సమర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే గ్లోబల్ ఇండియన్ సంస్థ కూడా ఇప్పటికే కొంతమేర నోటీసులు జారీ చేశారు. అది కూడా ఆ గ్లోబల్ ఇండియన్ సంస్థకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా ఈ రోజు వివరణ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొదటగా ఫలితాలు వెల్లడించిన తర్వాత జరిగినటువంటి అవకతవకలు మరి దానిలో తప్పిదాలు కూడా పూర్తిగా ఈ రోజు విచారించే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేష్ అప్డేట్స్ అందించినందుకు. ఇంటర్ బోర్డులో అవకతవకలపై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. రీవెరిఫికేషన్ అలానే రీకౌంటింగ్పై కౌంటర్ ప్రభుత్వం అవుట్బిట్ దాఖలు చేయనుంది. గ్లోబరిన సంస్థకు ఇచ్చిన నోటీసులపై కూడా పిటిషనర్ ఇవాళ వాదనలను వినిపించనున్నారు. రీవెరిఫికేషన్ అలానే రీకౌంటింగ్ రిపోర్టును ఇంటర్ బోర్డు ఇప్పటికే కోర్టుకు సమర్పించింది. చనిపోయిన 26 మంది విద్యార్థుల జవాబు పత్రాలను సిద్ధం చేసి పెట్టుకోవాలని కూడా గత విచారణలోనే హైకోర్టు ఆదేశించింది. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియాపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది.